ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరొక పరియాయము మరొకసారి శుభవందనాలండి. ప్రభు మాటలు మనము ధ్యానం చేసుకుందాం. మనం వినవలసినటువంటి లేఖనం దేవుడు కొన్ని ప్రేరేపణలో కొన్ని మాటలను మనము తీసుకున్నప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి ఏ దినము ఏ సమయము ఎలాంటిదో ఎరగని దినాలలో ఒక ఆత్మ సంబంధమైన నడిపింపులో ఒక పరిపూర్ణతలోనికి మనం నడిపించబడినప్పుడు దీవెనలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఫలము మనం కలిగి ఉంటాం. మంచిది ప్రియులారా, ఈ సమయంలో ఒక వాక్యమును ఒక నడిపింపును మనము కలిగి ఉన్నట్లుగా ఒక లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. అదేమంటే మనమందరం ఎరిగినటువంటి లేఖనం 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనములో కొన్ని మాటలు ఈ మాట నుండి మనం ధ్యానం చేసుకుందాం. 9వ వచనంలో ఏమని రాయబడి ఉంది? వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యుద్ధ నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి కోరుదువో దాని నడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమని అనెను. ఈ సంభాషణ మనకు చాలాసార్లు పర్యాలు మనం విన్నాం. ఈసారి మనకు ఇంకా కొన్ని విషయాలు కొంచెం ఆధ్యాత్మికంగా మనము ధ్యానం చేయటానికి ప్రయోజనమని నేను విశ్వసిస్తున్నా. 3 దినాలు దైవజనులు ఇలాంటి లేఖనాలను మరి ధ్యానించేటువంటి సమయం. కానీ 1 నిమిషాలలోపుగా కొన్ని క్లుప్తమైన విషయాలు, 5-6 అంశాలు చిన్న మాటలు మీకు జ్ఞాపకం చేయదలిచా. ఏలియా ఎలీషా వీళ్ళిద్దరూ ఆ 9వ వచనం మాట వారు దాటిపోయిన తర్వాత, అప్పుడు ఏలియా ఎలీషాను అడిగిన ఒక చక్కని మాట ఏంటంటే, నా వలన నీకేమి కావాలను, ఏం కోరుకుంటున్నావో అది తెలియపరుసు అని అన్నప్పుడు ఆయన ఎలీషా ఆ పరిచారకుడు ఆ పిలువబడి ప్రత్యేకించబడిన ఆయన పరిశుద్ధాత్మను ఆత్మను 2 పాళ్ళు అని రాయబడి ఉంది. అదే రిఫరెన్స్ బైబిల్ గ్రంథములనైతే రిఫరెన్సు లేఖనము ఆ వర్షన్ వేరుగా ఉంటుంది కదండి. కొన్ని పదాలు ప్రత్యేకంగా ఉంటాయి ఆ రివైవల్ ఆ వర్షన్లో మరి వ్యాఖ్యానము చేయబడినటువంటి మాటలు ఆ యొక్క రిఫరెన్స్ బైబిల్లో మాత్రం ఉంటుంది. ఆ రిఫరెన్స్ బైబిల్లో 2 అంతలు అని ఉంది. 2 పాళ్ళు అన్నదానికిను 2 అంతలు అన్నదానికిను అర్థం వేరుగా కనిపిస్తుంది. 2 పాళ్ళు అంటే అదొక అర్థం వస్తుంది, 2 అంతలు అంటే ఉన్నదానికంటే ఇంకా అంత. 10,000 ఉన్నాయి అనుకోండి 20,000, 10 ఎకరాలు పొలం ఉందనుకోండి ఇంకో 10 ఎకరాలు 20 ఎకరాలు, ఇట్లా 2 అంతలు. ఒక ఆత్మ, ఒక అంతు ఆత్మ ఉంటే 2 అంతలు. ఏలియాకి మరి ఆయనకున్న ఆత్మలో ముగింపులో 7 అద్భుతాలు చేశాడు కదా. అయితే ఇప్పుడు ఈయన 2014 అద్భుతాలు చేసి ఆ శక్తి ఆ సామర్థ్యము ఆ ఆత్మ ఆ ప్రేరేపణ అభిషేకము నాకు కావాలని కోరినటువంటి అనుభవం. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క వాక్యములో ఇలాంటి ఒక గొప్ప, మనమైతే నీకేం కావాలని కోరితే మీరేమడుగుతారు, ఏం కావాలని కోరితే మీకేం కావాలని ప్రభు అడిగాడు అనుకోండి మీరేమడుగుతారు? ఒక ఇల్లు కావాలి, అమ్మాయికి మంచి సంబంధం పెళ్ళి కావాలి, ఒక బైక్ కావాలి, చాలా అడుగుతాం. కొన్ని అడిగినన్ని అడిగి మళ్ళేమనుకుంటాం చూశారండి, ఇంకేమైనా మిగిలిపోయినాయా, ఇంకేమైనా మనకు అవసరమా అడుగుతాం. వెన్ను అడగచ్చు, బంగారం అడగచ్చు, కానీ చూడండి నీకేం కావాలో నా వలన నువ్వేం కోరుదు అన్నప్పుడు ఈయన ఆత్మను అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ యొక్క అనుభవం ఇది కష్టతరమైనటువంటిదైనను దీని అనుభవం ఎలాంటిదో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దీనికి ప్రారంభం, దీని ఆధ్యాత్మిక జీవితం యొక్క ప్రారంభం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఇక్కడికి వచ్చినప్పుడు ఇంతటి ఒక ఉన్నతమైన ఈ భూమండలం మీద దయ్యాలతోనూ మనుషుల ఆత్మతోనూ కూడిన ఈ లోకములో దైవత్వాన్ని కలిగి ఉండటానికి ఒక మంచి
ఆత్మ నడిపింపును కోరినటువంటి ఈయన అసలు ఆత్మీయ జీవితం ప్రారంభం ఈ మజ్లీల అనుభవాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అదే అధ్యాయం 2వ అధ్యాయంలో మొదటి వచనములో యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియా ఎలీషాయును కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, ఇది గిల్గాలు నుండి మన ప్రయాణము. ఈ ఇంత గొప్ప ఆత్మ నడిపింపులోనికి వెళ్ళటం కొరకు వారి ప్రారంభం ఎక్కడ, వారి యొక్క స్థితి ఏంటి, వారి యొక్క జీవితానికి ప్రారంభ దశ ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని అంటే ఒక గిల్గాలు. ఇవన్నీ చెప్పాలని చాలా టైం అవుతుంది, కానీ ప్రియులరా చూడండి, గిల్గాలు అనే అనుభవంలో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మందసముతో చూడండి, ఇశ్రాయేలులో ఐగుప్తు నుంచి వస్తా వారు యోర్దాను నది దాటేటప్పుడు మందసమేమో యాజకుల యొక్క భుజాల మీద ఉన్నటువంటి మోయిస్తున్న మందసము, యాజకులు యోర్దాను నదిలో దిగి వారి యొక్క పాదములు వ్రేళ్ళు తగలగాని యోర్దాను నది రెండుగా చీలినటువంటి అనుభవం. అప్పుడు నేను రెండు మాటలు చెబుతున్నా, బాగా గమనించండి. అప్పుడు ఏం జరిగింది, దేవుడు ఏం చెప్పాడు, యాజకుల పాదాల దగ్గర ఉన్నటువంటి రాళ్ళు, ఆ నదిలో ఉన్నటువంటి రాళ్ళు, నీళ్ళలో మునిగిన రాళ్ళు, ప్రవాహముతో తాకబడిన రాళ్ళు, ఆ నీళ్ళలో ఉన్న రాళ్ళు నాసుపట్టుండొచ్చు, చూసారండి, అరిగిపోయి ఉండొచ్చు ప్రవాహానికి. ఆ రాళ్లను మొట్టమొదటిగా 12 గోత్రాల వారు 12 రాళ్ళను తీసుకుని యాజకుల పాదాల దగ్గర ఆ నదిలోనే ఆ యొక్క యోర్ధన్లో నిలబెట్టాలన్నాడు. అది అంతరంగ సాక్ష్యం, ఆధ్యాత్మిక జీవితంలో ఆంతర్య అనుభవం అది. తర్వాత రెండో పర్యాయమేమో, మరికొన్ని రాళ్ళు 12 మంది ఆ యోర్దాను కవతల అంటే కానాను పొలిమేరలలో, వాగ్దాన దేశ పొలిమేరలో అక్కడ నిలబెట్టాలి. అది బహిరంగ సాక్ష్యం, మీ పిల్లల పిల్లలకు దేవుడు చేసిన మహత్కార్యం చెప్పాలి. చూసారండి, అక్కడ ఏం జరిగింది, అట్లా పెట్టండి అనే కార్యములో ఆ మందసము అనుభవంలో చూడండి, వీరు దాటి వెళ్ళిన తర్వాత అక్కడ సున్నతి కూడా చేయించారు. అదే ఇక్కడ యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనంలో ఏమనుందంటే, అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తి అవమానం మీ మీద నుండకుండా దొరిలించి వేసి ఉన్నాను అని యెహోషువతో అనెను, అందుచేత నేటి వరకు ఆ చోటుకి గిల్గాలు. ఐగుప్తి అవమానము దొర్లించబడినది. బహిరంగ సాక్ష్యము, ఆంతర్య సాక్ష్యము, మనసులో విశ్వాసము, బహిరంగ విశ్వాసము, ఆంతర్య సువార్త, బహిరంగ సువార్త. ఈ రోజున బహిరంగ సువార్తలే కనిపిస్తూ ఉన్నాయి. ఆంతర్య ఉపవాస ప్రార్థనలు, ఆంతర్య భక్తి, విశ్వాసను బలపరిచే భక్తి కాస్త తగ్గిందేమో చూసుకోవాలి మనం. కాబట్టి గిల్గాలు అక్కడికి వచ్చినప్పుడు ఒక సున్నతి అనుభవం కూడా జరిగింది. అప్పుడు ప్రభువే అంటాడు, ఆ 9వ వచనంలో ప్రభువే అంటాడు, నేడు ఐగుప్తి యొక్క అవమానం, లోకం యొక్క ఆచారము, లోకం యొక్క అలవాట్లు, పాపం యొక్క ఆ యొక్క పరిస్థితుల ఆ విమోచన నేడు దొర్లిపోయింది. చూసారండి, పాపం వారి యొక్క శ్రమ దొర్లిపోయింది, వారి బానిసత్వం దొర్లిపోయింది, వారి వేషధారణ దొర్లిపోయింది, తొలగిపోయింది, లోక ఆచారాలు తొలగిపోయింది, ఒక మారు మనసు, ఒక కొత్త జన్మ జరుగుతుంది, జరిగింది. సున్నతి అంటే అదే. గిల్గాలంటే ఒక అవమానం తొలగిపోయింది, పాపము తొలగిపోయింది, దొర్లించాడు దేవుడు. ఆయన వీపు వెనకాల వేసేసుకున్నాడు పాపములు, ఆయన కనపడకుండా లోతైన సముద్రంలో పడేశాడు. ఎప్పుడైతే విశ్వాసము కలిగి ప్రభువుని విశ్వసించామో అప్పుడు నీ దోషము, నీ పాపము, నీ శాపము అది దొర్లిపోయిందే గిల్గాలు. ప్రియులరా చూసారా, ఒక మన విడుదల పొందినప్పుడు, ఒక కృత జన్మ పొందినప్పుడు మరి నీ పాపము దొర్లిందా, తొలగిపోయిందా, నీలో ఉందా, ఏదో ఒక చోట ఆంతర్యములో ఇంట్లో ఒక మూలను ఉందంటారా, అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వాడుకుంటానికి. కాబట్టి అది దొర్లిపోవాలి, అది తొలగిపోవాలి. తొలగిపోయినదే, దొర్లిపోయినదే, వెళ్ళిపోయినదే, కడగబడిందే గిల్గాలు. అదే ఒక కృత జన్మ, కృత మారు మనసు అనుభవం.
అయితే ఏలియా ఏమన్నాడు చూశారండి, ఇక్కడ మన చదివిన మాటల్లో ఏలియా ఏమన్నా అంటే అంతటా ఏలియా యెహోవా నన్ను బేతేలుకు రమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని అన్నాడు. మరి మారుమనసు పొంది కృత జనం పొంది కొన్ని అలవాట్లు విగ్రహారాధన ఆచారాలు మానేసి అబద్ధాలు మానేసి లంచగొండతనం మానేసి ఇవన్నీ కృత అనుభవంలోకి వచ్చి బైబిల్ చేత పట్టుకుంటే ఇంతటితో సరిపోద్దా, కొంతమంది అక్కడ గిలగాల్లో ఉంటున్నారు, అది చాలనుకుంటున్నారు, ఆ భక్తి చాలనుకుంటున్నారు. కాదు కాదు, ఇప్పుడు ఎక్కడికి అంటున్నాడంటే బేతేలు, బేతేలుకి నన్ను రమ్మంటున్నాడంటే ఈయన అన్నాడు యెహోవా జీవము తోడు నేను కూడా వచ్చేదను. నేను ఆ అనుభవంతో మారు మనసు రక్షణతో నేను తృప్తి పట్టడం కాదు, మరొక అనుభవలోనికి వెళ్ళాలి. ఒక రెండంతల అభిషేకము రెండంతల ఆశీర్వాదము అంతకంతకు వర్ధిల్లిన దావీదుపుర అనుభవం రావాలంటే మరి మారు మనసు రక్ష నుంచి మరొక అనుభవలోనికి, అదేదంటే బేతేలు. బేతేలు గురించి ఒక మాట రాయబడి ఉంది ఇక్కడ 28వ అధ్యాయం ఆది కాండము 16-17 వచనాలు ఏముందంటే, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయేనే అని అనుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరమో, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. మొదట అనుభవంలో రెండు అనుభవంలోకి వచ్చాం మనం, మొదట అనుభవంలో ఉండిపోయారు కొంతమంది, రెండు అనుభవంలో ఇది దేవుని మందిరం, దేవుని ముఖము, దేవుని మందిరం. దేవుని మందిరము అన్నప్పుడు ఎలా ఉంటుంది చూడండి, దేవుని మందిర అనుభవంలో విశ్వాసి కానీ ప్రతి ఒక్కరు కానీ మందిర అనుభవం సంఘ అనుభవం రావాలి. సంఘ అనుభవం ఎలాంటిది అంటే ఇక్కడ ఒక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటిది అంటే మొదటి పేతృపత్రి 2వ అధ్యాయము 5వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, చూడండి మొదటి పేతురు 2వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను, మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచున్నారు. చూడండి రెండో ఆత్మీయ జీవితములో కట్టబడాలి, కట్టబడే అనుభవంలో నువ్వు కట్టబడ్డాము కాదు. చాలామంది కాస్త కొంచెం డబ్బులు రాగానే మాకు అంత భక్తి తెలిసిపోయింది అనుకుంటున్నారు. చూశారండి మాకు అవ్వండి ఇవ్వండి అంతా వచ్చేసింది అనుకుంటున్నారు. 4 పాటలు పాడుతూ నేర్చుకుని మాకు వచ్చేసింది అనుకుంటున్నారు. కొంచెం ఏదో కీబోర్డు వాయిద్యాలు ఏం నేర్చుకుని మాకు అంతా తెలిసిపోయింది, మేమే ఉద్యోగాన్ని ఇచ్చేది, మేము ఇదంతా కొనసాగేది అని భ్రమపడుతున్నారు. కట్టబడాలి, నువ్వు ఇంకా కట్టబడాలి. ఇక్కడ రాయబడిన మాట ఏమైనా ఉంది, ఆత్మ సంబంధమైన మందిరములుగా సజీవమైన రాయవలు ఉండి కట్టబడాలి. చూడండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఏమని రాయబడి ఉందో, క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఎట్లా ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగునట్లు, పరిశుద్ధమైన దేవాలయం. చూడండి ఒక మందిరముగా సంఘంగా కట్టబడేటప్పుడు కట్టబడుచున్నప్పుడు ఒక దేవాలయముగా ఒక సంఘముగా ఈ అనుభవంలోనికి నడిపించబడాలి. ఒక ఎలీషానే కాదు, ఒక ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి ఒక్క విశ్వాసి కట్టబడుచున్నాం. ఈ లోకాన్ని విడిచిపెట్టేంతవరకు మనం ఆత్మచేత కట్టబడుచున్నాం. ఇలా మనం చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు జ్ఞాపకం వస్తాయి. ఒక సేవలో సంఘములో కలిసి పనిచేసేటప్పుడు కలహాలు వస్తాయి కదా, సమస్యలు వస్తాయి కదా. ఫిలిప్పి పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనంలో పౌలేమంటున్నాడు చూడండి, ప్రభునందు ఏక మనసు గలవార ఇండుడని యువోదియాను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. వీళ్ళకేమైంది, ఈ స్త్రీలకి వీళ్ళ పేర్లు జీవ గ్రంథములు ఉన్నట్లుగా పౌలుతో సేవ చేసినట్లుగా ఒక సేవకునితో విశ్వాసులు దేవుని బిడ్డలు ఉన్నప్పుడు సేవకుల ద్వారా కానీ విశ్వాసుల ద్వారా కానీ సమస్యలు వస్తాయండి. ఒక గలిబిలు వచ్చుద్ది, ఒక శోధన వచ్చుద్ది, తొలగిపోవటమే, నశించిపోవటమే, భేదాలు పెట్టుకోవటమే. ఒక ఇద్దరు విశ్వాసులు దేవుని బిడ్డలు ఒక ఏరు దాటాల్సి వచ్చింది, ఒక కాలువ, అది ఒకే పట్టి. అవతల నుంచి వాళ్ళు వస్తున్నారు, యువత నుంచి వీళ్ళు వస్తున్నారు. వచ్చేటప్పుడు ఒకరన్నారు కొంచెం నువ్వు తగ్గితే నేను నిన్ను దాటి వెళ్ళిపోతానని. అవతల విశ్వాసం అంటది అదే నేను అంటున్నా, నువ్వే తగ్గితే నేనే దాటి వెళ్ళిపోతాను.
యుద్ధంలో తగ్గింది ఎవరు? పౌలు, బర్నబా మార్కును గురించి గొడవ ఎందుకు అయ్యింది? కలత ఎందుకు అయ్యింది? ఐక్యత ఎందుకు కోల్పోయింది? వేరుపోట కారణమేంటి? విడిపోట కారణమేంటి? దేవుని యాజకత్వాన్ని ఒక అధికారం నుండి ఒక స్థాయి నుండి నువ్వు తొలగిపోట కారణమేంటి అంటే అది కట్టబడే దానిలో కలత ఉంది. మందిరం కట్టేటప్పుడు రాత్రంతా ప్రార్థన చేశాం, పగలంతా పనిచేసేవాడిని నేను కూడా. మందిరం కట్టేటప్పుడు రాత్రంతా ప్రార్థన, ఎవరితోలతో మాట్లాడు, ఎవరిని డబ్బులు అడగపోయినా అడగలేదు, మందిరం కట్టబడతా వచ్చింది. ఒక ఆయన ఒక రెండు బళ్ళు చిత్రం రాయి ఇటుక రాయి ఇచ్చాడు. చిత్రం రాయని అది బాగా కాలింది, అది గోడలో కలిపి కట్టటుంటే అది తెగదు, అది ఓడదు, అది పగలదు. పగిలితే సహాయం పగులుతుంది. ఆ టాపి మేస్త్రి అంత పగలు కొడతాడు, అంత పగలదు, బాగా కాలి. కాబట్టి ఆ గోడ కొంచెం వంకర రావటానికి అవకాశం ఉంది. కలవపాటమే ఒక మంది కట్టబడేటప్పుడు, మరి మనం ఒక సంఘంగా కట్టబడేటప్పుడు ఒక ఐక్యత అనేది కావాలి, ఒక సహవాసం అనేది కావాలి. ఒక మందిర అనుభవంలో ఆ మందిరంలో చూడండి, మందిరంలో ఒక నుచ్చిన ఉన్నట్టు యాకోబు చూశాడు. అంటే దేవుని ఆత్మ ప్రేరేపణ, దేవుని నడిపింపు, వాక్యం యొక్క ఉపదేశము, సంఘ అనుభవం మందిరముగా కట్టబడాలి. ఒకటి మారుమనసు అవసరమే, రక్షణ అవసరం, అక్కడితో సరిపెట్టుకోకూడదు. రెండోది ఒక బేతేల్ అనుభవం, ఆ గుండ దాటి వెళ్ళాలి. సంఘ అనుభవంలో, ఉపవాస ప్రార్థనలో, సువార్త కోటాల్లో, బహిరంగ సభల్లో, ఆంతర్య ప్రార్థనలో మరి కట్టబడుతున్నారా మీరు? ఆలోచించేయండి. ఇప్పుడు ఏలియా నడిపింపులో ఉన్నటువంటి ఎలీషా బేతేలు మీదుగా వెళ్తుండగా ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, దేవుడు నన్ను బేతేలు నుండి నన్ను ఎరుకోకి పిలుచుచున్నాడు. నాలుగవ వచనంలో ఇది మూడో మాట, ఎరుకోకి పిలుచున్నాడు, దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు అంటాడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను అన్నప్పుడు వారిద్దరూ ఎరుకోకి వెళ్ళిన అనుభవం. అంటే పిల్లరా, మనం ఒకసారి ఆలోచించేయండి, మనం అడిగినది, మనం పొందుకునేది నిశ్చలమైన పరలోక రాజ్యం చేరటానికి ఈ అనుభవాలు గుండగా మనం వెళ్ళాలి. మారు మనసు, రక్షణ, ఒక నిబంధన మందసము, ఆ యొక్క ప్రతిష్ట మనం కలిగినప్పుడు ఒక గిల్గాలు నుండి బేతేలు మందిరంలోనికి, మందిరం అనుభవంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు, ఎక్కువ తక్కువలు ఉండొచ్చు, ఎవరికి వాళ్ళే సుంటికే వాళ్ళు ఐక్యత కలిగి ఉండాలని పౌలు ప్రాధేయపడినట్లుగా ఒక ఐక్యత అనుభవంలోనికి, సంఘానుభవంలోనికి రావాలి. అక్కడ నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది ప్రయాణము అంటే రెండో మూడో మధ్యలో ఏంటంటే ఎరుకో. ఎరుకో అంటే తెలుసు కదండి, ఎరుకో అంటే చేదు వనము. ఈ రెండో అధ్యాయంలోనే మనం 19వ నుంచి చదివితే మనకు అనిపించదు కదా, ఈ పట్టణం ఉన్న చోట రమ్యమైనది, నా ఏలిన వాడని కనపడుతుంది, పట్టణం మంచిగానే ఉంది కానీ రమ్యంగానే ఉంది కానీ నీళ్లు మంచివి కాదు, దాని భూమి అది నిస్సారము, నీళ్లు మంచిది కాదు, అంటే ఒక చేదైన అనుభవం. మూడో మాటలో ఎరుకోకుండగా ప్రయాణం చేస్తుంది భక్తి జీవితం. ఎరుకోలో చెప్పాలంటే అది ఒకప్పుడు యెహోషువ చేత శపించబడినది. ఎరుకో అనుభవాలు మంచిగా అనిపించవు, దానిలో త్రోవ పక్కన గుడ్డివాడు ఉన్నాడు. ఎరుకోలో వేశ్య ఉంది. ఎరుకోలో ఇంకా ఎరుకో ప్రయాణం, ఎరుషులేము నుండి ఎరుకోకు ఒక అతను ప్రయాణం అవుతుంటే దొంగలు కూడా ఉన్నారు మార్గంలో, అది మంచిగా లేదు, అసలు నీళ్ళే మంచివి కాదు. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనంలో ఏముంటుందంటే, మనుషుల యొక్క హృదయ మాటలంట లోతైన నీటి వంటిది. వారు కొంతమంది మనుషులు మాట లోతుగా ఉంటాయి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో ఏమని ఉంటుందంటే, వారు మనుషుల ఆలోచనలు మాటలు లోతైన నీటి వంటిది అంటాడు. వారు ఆలోచన తెలియదు. ఎట్లంటే దావీదేమో రాజుగారికి అల్లుడు అవ్వాలని కోరుకుంది, సౌలేమో ఏదో ఒక రీతిగా చంపాలని ఏమంటాడు, అతను ఆలోచన వేరు. ఏమంటాడు, ఓలియు కట్నముని ఊహపోయిన ఇవ్వన అవసరం లేదు, ఫిలిస్తీన్ల ముందోళ్ళు 100 ముందోళ్ళు తీసుకొచ్చి ఇస్తే అదే ఓలి. ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? ఎందుకని అక్కడ మాట కూడా చెప్తాడనమాట సమయల గ్రంథంలో. సమయల గ్రంథంలో మనం చూస్తాం ప్రియులరా, ఏమని అంటే అతమార్చాలని, దావీదును చంపాలని ఉద్దేశం.
అతని ఆలోచన తెలియక ఈయనే మల్లుడవ్వాలని ఉద్దేశంతో అతని ఆంతర్యము తెలియక అతను దురుద్దేశము తెలియక ఇతను నిజముగానే వెళ్ళి నూరు ముందోళ్లను ఫిలిస్తీయులను హతమార్చి తీసుకొచ్చిన సందర్భం కదండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇట్లా పరిశీలనాత్మకంగా మనం గమనించండి గమనించండి. దేవుని వాక్యాన్ని మనం ఇట్లా చూస్తున్నాం. ఎవరు ఆలోచనటి తెలియదు. ఒక హాస్పిటల్కి వెళ్ళిన సందర్భాలు ఆయనకి ఏదో యాక్సిడెంట్ అయింది. ఆ డాక్టర్ గారు వారం రోజులు పెట్టాడు. బీపీ ఆపరేషన్ చేయాలని ఎముకలేదు ఇరిగినాయి. బీపీ ఉంది అదంది ఇది ఉంది అన్నాడు. లక్ష నర లాగాడు. వాళ్ళెవరో చెప్పిన దాన్ని బట్టి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి బెంజీ సర్కిల్ దగ్గర ఎక్కడో అయితే ఆయన మూడు రోజులు ఆపరేషన్ చేశారు. వారం రోజులు వచ్చేసరికి మళ్ళీ వెళ్ళారు. ఒక 500తో ఖర్చు లక్షన్నర. వాళ్ళ ఆలోచన వేరు. ఆపరేషన్ చేయ స్ఫోట కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచన డబ్బు. చాలామంది మనసులో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఏదో మాట్లాడతారు. పౌలు గారు కూడా పౌలు గారిని కూడా ఫెలిక్స్ అనేటువంటి ఒక అధికారి మాట మాటికి పిలుస్తాడు. ఈయనేమో ఈ దైవజనుడేమో ఫెలిక్స్ గారు ఏమన్నా నా వాక్యం విని ఇష్టపడుతున్నాడేమో మారతాడేమోనని మాటి మాటికి వచ్చి పాపం ఆయన బంధకాల నుంచి వచ్చి ఆయన సువార్త చెప్తూ ఉంటాడు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటి? పౌలు ద్వారా అతనికి ధనమేమన్నా దొరుకుద్దేమోనని ఒక ఆలోచన అభియోగం. అపొస్తలుల కార్యం 24:26 వచ్చిన తర్వాత చదువుకోవాలి మీరు. అతను ఆ హృదయ ఆలోచన అండి లోతైన నీటి వంటిది చేదైన అనుభవాలు. చూడండి ఎరుకో నుండి వెళ్ళేటప్పుడు ఒక చేదైన అనుభవం. శ్రమలు వస్తాయి సంఘంలో. శ్రమ రాదా? చిన్న శ్రమ రాగానే అవమానం రాగానే మానేసేసి ఒక ఆవిడ ఒక 20,000 ఎక్కడ ఇప్పించమంది నన్ను. అమ్మా నేను ప్రార్థన చేస్తాను, నేను డబ్బులు ఇప్పించలేనమ్మా, నన్ను ప్రార్థన చేయడానికి వాడుకోండి నన్ను అట్లా, డబ్బులు వాడుకోవద్దు అని నేను మరీ మరీ చెప్పా. మానేసి నేను డబ్బులు ఇమ్మంటే ఇప్పించలేకపోయాడు. అందుకని నేను అక్కడి నుంచి వేరే మంచి చర్చికి వెళ్తున్నానని చూసారా. మరి ఒక చేదైన అనుభవాలు వచ్చినప్పుడు ఎరుక అనుభవాలు గుండకు వెళ్ళేటప్పుడు మనము చక్కగా ఆ అనుభవం నేర్చుకోవాలి. శ్రమల గుండా వెళ్ళే అనుభవం నేర్చుకోవాలి. దైవజనుడు పౌలు శ్రమలను ఎప్పుడు కూడా అవమానపరచలేదు. ఒకనో సమయం వస్తే శ్రమలే ఘనపరిచిన పౌలుని. మన ఆత్మీయ జీవితం ఎటు పోతుంది? మన ఆధ్యాత్మిక జీవితం ఎలా పోతుంది? ఒకసారి ఆలోచించేయండి. ఒక ఆత్మీయ జీవితం సరిగా లేకపోవటానికి కారణం ఏంటి? ఒక ఆవిడ అందంట, నేను మీ ఊరు ఈ ఊర్లో వచ్చి ఇల్లేసుకుని ఉండాలనుకుంటున్నాను. అక్కడ ఏదో పేడ శుద్ధులు పిడకలు చేసుకుంటుంది ఆవిడ. ఆమెను అడిగిందంట, మీ ఊరు ఈ ఊరు మంచిదేనా అని. ఆ పిడకలు చేసి ఆమె అందంట, నీ నోరు మంచిదైతే ఊరు మంచిదే అందంట. చూసారా, మన ఆత్మీయ జీవితం ఒక శ్రమలకుండా లేనటువంటి అనుభవాలు మనం ఒకవేళ ఉంటున్నాయేమో ఒకసారి ఆలోచించేయండి. నేను ముగింపులోనికి వెళ్ళాలి. కాబట్టి మూడవ అనుభవం చూసారండి ఎరుకో. నాలుగు అనుభవంలోకి వెళదాం. ఇక నాలుగు అనుభవంలోకి వెళ్ళేసరికి ఏమని కనపడుతుంది? యోర్ధాను. అదే 9వ వచనంలో వారు యోర్ధాను దాటి 7వ వచనం 8వ వచనంలో రాయబడింది. యోర్ధాను అంటే మరణం. మొట్టమొదటి మారు మనసు అనుభవం, రక్షణ అనుభవం, బైబిల్ కొనుక్కున్న అనుభవం, ప్రభు నమ్ముకున్న అనుభవం. రెండు అనుభవం, ఒక మందిరంగా కట్టబడాలి, ఆత్మలో కట్టబడాలి, సేవలో కట్టబడాలి, ఉపవాసాలు కట్టబడాలి, కొత్త ఆత్మలు కట్టబడాలి. మూడవది ఎరుకో. ఒక శ్రమలు గుండా ఒక చేదైన అనుభవంలో వెళ్ళాలి క్రొత్త ప్రదేశంలో. నాలుగో మాట యోర్ధాను, అది మరణానికి చూసిన మరణము. నువ్వు బాప్తిసం తీసుకున్న రోజు నువ్వు చనిపోయావు, చచ్చావు, ఇంకా నీకు పాతదేం ఉండకూడదని. ఒక క్రీస్తు యేసులను బాప్తిసం పొందిన మనమందరము క్రీస్తుని ధరించున్నాం, పునరుద్ధానంలో పాలువారమై ఉంటాం. కాబట్టి యోర్ధాన్ అనేది ఒక క్రొత్త ఒక బాప్తిస అనుభవంలోనికి, ఒక మరణంలోనికి, మన మరణంలోనికి అడుగుపెట్టాము. అయితే ఒక క్రొత్త జన్మ అనుభవం. మరొక మాట మనం ఆ మాట చదువుతున్నాము ప్రియులరా. అదే ఇంకొక మాట ఏమనంటే 10వ వచనంలో లేకపోతే ఎలీషా అన్నమాట, ఏలి అన్నమాట 12వ వచనంలో ఎలీషా అది చూచి నా తండ్రి అని ఇశ్రాయేలులకు, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులు నీవే కదా అని కేకలు వేసి ఇట్లా జరిగింది. ఇప్పుడు ఈ 4వ మెట్టులోనికి వెళ్ళినప్పుడు ప్రియులరా ఎలీషా అంటాడు, ఎలీషాతో ఏలియా అంటాడు, నేను నువ్వు అడిగినటువంటిది. ఆ 9వ వచనం సదివేగా ప్రారంభంలో
ఆ ప్రారంభంలో ఆ మాట అన్నాడు. ఏమంటే నా నుండి నువ్వు ఏం కోరుతున్నావు, అయితే నాకు రెండంతల ఆత్మ కావాలన్నప్పుడు అప్పుడు ఏలీ ఏమన్నాడు చూసారా, నేను నిన్ను విడిచి వెళ్ళేటప్పుడు నేను కనపడితే, గొప్ప విషయం కదండి, నేను కనపడితే అది నీకు అనుగ్రహించబడుతుంది. ఆ మాటలు మీరు తర్వాత చదువుకోండి, మనకు టైం తక్కువలో. అయితే కనపడాలి. ఎట్లా? ఇదొక ఇంకా కఠినమైన శిక్షణ. ఏంటంటే వీళ్ళు వెళ్తూ ఉండగానే అగ్ని రథము గుర్రములు వచ్చి వీరిద్దరిని వేరు చేసింది. చాలామంది అగ్ని రథములు వెళ్ళిపోయాడు అని అంటారు. కాదు, అక్కడే రాయబడి ఉంది ఆయన సుడిగాలు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉండగా ఆయన కనిపించాడు, మరలా కేకలు పెట్టాడు. ఇశ్రాయేలుకు రథమును రౌతును నీవే కదా, ఈయన ఒకవేళ పిల్లలు ఆలోచించండి, ఇది ఇంకా కఠినమైన విషయం. ఇంకా ఆత్మీయ జీవితంలోనికి వెళ్ళేటప్పుడు కొన్ని కొన్నింటిని మనం దాటి వెళ్ళేటప్పుడు ఇంకా కఠినమైన మాట ఏంటి చూసారా, ఏలియా దగ్గర ఏదో పొందాలని వెంబడిస్తున్నాడు. యోర్దాన్ నది దాటాడు, బేతేరు దాటాడు, గిల్గాలు దాటాడు, ఎరుకో దాటాడు, ఇటు గుండ దాటి తెగించి ఒక సమర్పణ కలిగి నడుచుతున్న ఈ అనుభవంలో అగ్ని రథాలు వచ్చినాయి. అగ్ని గుర్రాలు రథాలు, మన వార్తల్లో తుఫాన్లు మీరు విన్నారు కదా, బంగారు రథం కొట్టుకొచ్చిందని. అక్కడెక్కడో సున్నాపల్లి అంట, బంగారం కాదని తర్వాత చెప్పారు. అది ఉత్తర దాన్ని అది వచ్చేసరికి ఎంతమంది వెళ్ళి చూస్తున్నారు, అది కొట్టుకొచ్చేసరికి ఎంతమంది చూస్తున్నారు. అట్లా అంతకంటే ఎక్కువైన అగ్ని రథము అగ్ని గుర్రములు వస్తే వాటిని చూడకుండా ఏలేని ఎలా చూడగలిగాడు? చూడండి, మన దృష్టి ఇంతకంటే ఎంతకంటే ఎక్కువైన వాటిని ఆకర్షించబడిన అందమైనవి ప్రత్యేకమైనవి. ఒక మార్కెట్లోకి వెళ్తే గొప్ప గొప్ప మెటీరియల్ నీకు కనిపించిన వస్తువులు కనిపించిన, మరి మనుషులు కనిపించిన, అందమైన నువ్వు ప్రేమించే డ్రస్సులు కనిపించిన, నీ దృష్టి దేవుని మీద ఉండాలి, లోకం మీద కాదు. ఇక్కడ చూసారండి, అగ్ని రథం మీద కానీ గుర్రాల మీద కానీ అతని దృష్టి ఉంటే ఆత్మ ఆ దుప్పటి పడకపోను. అక్కడ రాయబడిన మాట, ఏలియాను చూశాడు. ప్రైజ్ ద లార్డ్. ఏలియాను చూశాడు, ఒక మంచి నడిపింపు కదా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చివరి వరకు నమ్మకంగా నువ్వు ఉండు, నీకు కిరీటం ఇస్తాను అనే మాట. కాబట్టి పిల్లరా, ఈ సమయంలో మనము గిల్గాలు నుండి మన ఆత్మీయ జీవితం ప్రారంభం, మారు మనసు, మందిరంలో కట్టబడుట, శ్రమల గుండా యోర్దాను నది దాటుట, పరిశుద్ధాత్మను పొందుట, అగ్ని గుర్రములను కూడా చూడకుండా ఏలియానే ఒక ప్రవక్తలో ఒక గొప్ప ప్రవక్త అనుభవాన్ని చూచి కట్టుబడే అనుభవం అది మీకు ఉండాలని కోరుకుంటూ అట్టి నడిపింపు మీకు అనుగ్రహించబడునుగాక. స్తోత్రం. చిన్న ప్రార్థన, ప్రభు మాటలు విన్న బిడ్డలందరినీ మీరు బ్లెస్ చేయమని యేసునామను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. వందనాలు, మహిమ కలుగునుగాక.